हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू ममता नेचर होम्स चैनल। ई रोज मनम मीको ఒక మంచి టెంపుల్ చూపిస్తాను, రండి వెళ్దాం నా తో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్లి చూపిస్తాను। ఇది మనం వెళ్తుంది ఇక్కడ అంటే కామరెడ్డి హైవే అండి। ఇది వచ్చేసి కామరెడ్డికి వెళ్ళే దారిలో బిక్కునూర్ అనే విలేజ్ ఉంటుంది, అక్కడ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కి మిమ్మల్ని తీసుకెళ్తాను। ఇదేనండి మన కి బిక్నూర్ అనే విలేజ్ వచ్చింది। ఇందులో నుంచి లో సైడ్ నుంచి లోపటికి వెళ్ళాలి। ఇక్కడ మనకి టెంపుల్ ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది। నేచర్ చూసారా ఎలా ఉందో, చాలా గ్రీనరీగా ఉంది కదా, చాలా బాగుంటుంది గ్రీనరీగా। మీకు సైడ్కు కనబడుతుంది టెంపుల్స్ అండి, ఇవి ఎల్లమ్మ టెంపుల్ అంటారు ఇక్కడ। ఇవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అన్నమాట। ఇక్కడ నుంచి ఇంకా లోపటికి వెళ్ళాలి ఇంకొంచెం కొద్ది దూరంలోకి। ఎంత గ్రీనరీగా ఉందో, పచ్చగా ఉందో మనకి ఇక్కడ మీకు కనబడుతుంది। మేకలు కూడా వచ్చేస్తున్నాయన్నమాట, అక్కడ చూస్తున్నారు కదా, చాలా గ్రీనరీగా పచ్చగా ఉంది। కొంచెం ముందుకి వెళ్ళగానే మనకి టెంపుల్ వచ్చేసిందండి, ఇదే ఆ టెంపుల్ అండి। చూసేద్దాం అయిపోయింది। దర్శనం అయిపోయాక రిటర్న్ అవుతున్నామండి, కొంచెం ఈవినింగ్ అయిపోయింది। ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే దర్శనం అయిపోయింది, ఇంకా రిటర్న్ అవుతున్నాం। చాలా నైట్ అయిపోయింది, చూస్తున్నారు కదా రోడ్ పైన నైట్ ఇలా ఉంది। నైట్ అయిపోయిందని ఇంకా అక్కడే స్టే చేసామన్నమాట, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఇంకా స్టే చేసి ఇది ఎర్లీ మార్నింగ్ ఇంకా అక్కడ టెంపుల్కి వెళ్తామన్నమాట। అక్కడ మాకు ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది విలేజ్లో, ఖచ్చితంగా ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మేము హైదరాబాద్కి రిటర్న్ అవుతామన్నమాట। ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా అయితే టెంపుల్కి అయితే వెళ్తాము। చిన్నగా షూట్ చేశాను, ఇక్కడ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి, చెట్టు దగ్గరే ఉంటుంది అమ్మవారు వచ్చేసి, చూస్తున్నారు కదా ఈ విధంగా చెట్టు అండి, ఈ చెట్టు దగ్గరే ఉంటుందన్నమాట అమ్మవారు। ఆ విధంగా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము। ఈ రిటర్న్లో మీకు ఇక్కడ నేచర్ బాగుందని వీడియో అనేది షూట్ చేశానన్నమాట। ఈ విధంగా ఇక్కడ చెరువు ఉందండి, చూస్తున్నారు కదా వాటర్ అయితే చాలా ఉన్నాయి, వర్షాలు బాగా పడ్డాయి కదండి, అందుకే చెరువులు బాగా నిండాయి అన్నమాట। ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో వాటరు, మనకి ఇక్కడ చూస్తే పొలాలు కూడా అన్నీ పచ్చగా ఉన్నాయి, అందుకని ఈ విధంగా అయితే వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా। ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ బ్లాగ్ వచ్చేసి
రోజు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.